Amai. ఏడవుతుంది, ఇంకా లేవకపోతే పనులు ఎట్లయితాయి? రేపటి నుండి కొంచెం తొందరగా లేవాలి. రేపటి నుండి తొందరగా లేస్తున్నా. అత్తయ్య, అత్తయ్య ఏం పని చేయమంటారు? పొద్దునంటే మరి ఇంత పొద్దున కాదే, కాసేపు పడుకోను పడుకొని. అత్తయ్య ఇప్పుడైనా చెప్పండి అత్తయ్య, ఏం పని చేయాలి? అమ్మ తల్లి నీకు నచ్చినప్పుడు లే, అంతేకన్నా నీకు చంపో, పోయి పడుకో. అత్తయ్య నేను 2 రోజులు మా పుట్టింటికి వెళ్ళి రావచ్చా? వెళ్ళొచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వెళ్తావా? ఏమొద్దాం ఇప్పుడు, తాత చూద్దామే. సరే అత్తయ్య. స్పీకర్ పెట్టేసాను అత్తయ్య. అమ్మ నేను మన ఇంటికి బయలుదేరుతున్నాను, గంటలో వచ్చేస్తా. మొన్నే వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు? అంటే నిన్న అన్నట్టు వాళ్ళు అర్థం అంటే బాధపడుతుంది కదా, అందుకని నేనే అన్నా. మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తున్నావు అమ్మాయి? ఎక్కడి చేద్దామనుకుంటున్నా అత్తయ్య? నా కొడుక్కి ఎక్కడి నేను చేసిందే ఇష్టం, ఇంకెవరు చేసినా నచ్చదు, ఏం చేస్తామే. సరే అత్తయ్య మీరే చేయండి. ఏంటమ్మా టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? 12 అయింది అత్తయ్య. మరేంటి ఇంకా వంట స్టార్ట్ చేసినట్లేదు? మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య, మా ఆయనకి నేను చేసిన వంటలు అస్సలు నచ్చట్లేదంట. నేను డిసైడ్ అయిపోయా, ఇప్పటి నుంచి మీరే వంట చేసేయండి. హలో వదిన, బాగున్నారా? ఉన్నాం కానీ నీ కొత్త పట్టు చీర ఉంది కదా, పంపించు. అది నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఫోటోలలో వీడియోలో పడకుండా మేనేజ్ చేస్తాలే, పంపించు. ఓకే ఇస్తా. ఎవరు వాళ్ళు ఏడికి తీసుకెళ్తారు? వార్డ్రోబ్ ని వదిన వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను, నాకంటే ఎక్కువ తనకే అవసరం కదా. ఇదిగో అక్కడ మొత్తం షిఫ్ట్ చేసి మళ్ళీ వార్డ్రోబ్ ని తీసుకొచ్చేయి. వద్దులే అక్కడనే పెట్టేసి, నేను 2-3 చీడలు అవి ఎన్నో ఒక సంచిలో పెట్టేసుకుంటాను. అంతే బయటికి వెళ్ళి వస్తా. ఏంటి బొట్ట అంత చిన్న పెట్టుకున్నావు, కొంచెం పెద్ద పెట్టుకోపో. సరే ఇప్పుడు ఓకేనా అత్తయ్య? వద్దమ్మా, నీకు ఇష్టం ఉన్న సైజులో నీకు ఇష్టం ఉన్నట్టు పెట్టుకోపో.